బెజవాడలో మోదీ షో అట్టహాసంగా సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ప్రధానికి అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. బంద రోడ్డులోని మున్సిపల్ స్టేడియం నుంచి ప్రధాని ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహించారు. ప్రధానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగారు. రోడ్ షోలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా 14 మంది కూటమి పార్టీల ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. అనంతరం స్టేడియం వద్ద మోదీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. సాయంత్రం 7 నుంచి 8 వరకు ప్రధాని నేతృత్వంలో బంద రోడ్డులో రోడ్ షో జరిగింది. మొత్తం 1.8 కిలోమీటర్ల రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. ప్రధానితో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొన్నారు. కూటమి రోడ్ షో చూడ్డానికి 3 పార్టీల అభిమానులు బంద రోడ్డుకు భారీగా తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ, చంద్రబాబు, పవన్ ముందుకు సాగారు. పేద ప్రజలపై దాడులు చేస్తున్న తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని బోండా ఉమ్మని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. అధికారంలోకి రాకముందే తన తండ్రి అండ చూసుకుని కుమారులు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారని, ఇది ఎంత మాత్రం సహించబోమన్నారు. తండ్రి తాగి ప్రచారానికి వస్తుంటే కొడుకులు కండబలంతో గెలవాలని చూస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రచారం చేసుకుని ప్రజల్ని ఓట్లను అడగాలని, బెదిరింపులు దాడులతో ఓట్లను పొందలేరని ఆయన అన్నారు. ఓటమి తప్పదన్న నైరాస్యంతో దళితులపై దాడులకు దిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన బోండా ఉమాను హెచ్చరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బాంబే కాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ బ్లాకు అపార్ట్మెంట్ లో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ జగనన్న పాలనపై ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. పేద ప్రజలకు మేలు జరుగుతుందంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శించారు. పేద ప్రజలకు అందాల్సిన జగనన్న విద్యాదీవిన, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాల డబ్బులు లబ్ధిదారులకు అందకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పేదలను వేధించడం చంద్రబాబుకు అలవాటేనని, మొన్న వాలంటీర్లను పెన్షన్లు ఇవ్వకుండా ఆపించిన ఆయన ఇప్పుడు ఎన్నికల కోడ్కు ముందే వేసిన సంక్షేమ పథకాల నిధులను విడుదల కాకుండా అడ్డుకోవడం నీచమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు తమ స్వలాభాల కోసం ఎన్నికల ముందు వేసిన పసుపు, కుంకుమకు అడ్డురాని కోడ్ ఇప్పుడు ఎందుకు అడ్డు వస్తుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి ప్రశ్నించారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 36 డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ప్రజల్ని మేము ఓటు అడుగుతున్నాం. అమ్మ, మా ఫ్యాన్ గుర్తు కొట్టిండి అమ్మ, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం, ఎమ్మెల్యేగా ఎంపీగా కేసీఆర్ నానిగారు అనగానే తప్పకుండా ఓటేస్తాం. ఆయన కాకపోతే ఎవరికి వేస్తాం? ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి, ఏదైతే చెప్తాడో చేసే వ్యక్తి, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటే మన వ్యక్తి కాబట్టి, మా ఇంట్లో మంచి జరిగింది కాబట్టి మేము ఓటేస్తామని చెప్పని ఈరోజు ప్రజా నాకు అంతా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక బోండోమా అనే పొక్కటి ఒకతను ఉన్నాడు. ఇక్కడ దేనికి పనికిరాని వ్యక్తి మాట్లాడితే గ్యాస్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది, నేను తాగే మందు రేటు పెరిగింది, నేను తాగే సిగరెట్ రేటు పెరిగింది అని చెప్పని ఇవన్నీ చెప్తున్నాడు. నేను చెప్పేది ఒకటే, గ్యాస్ రేటు, పెట్రోల్, గ్యాసు, పెట్రోల్, డీజిల్ ఎవరు పెంచుతారయ్యా? కేంద్ర ప్రభుత్వం కాదు. నిత్యావసర వస్తువుల ధరలు ఎవరికి అదుపు చేయాల్సిన అవసరం ఉంది? కేంద్ర ప్రభుత్వం కాదు. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముడిపెడతావేంటి? నువ్వు కేంద్ర ప్రభుత్వం పార్టీతో నువ్వు పొత్తు కలిసావు. ఈ యొక్క అపవాదం ఉంది, అదంతా నీదే. ఈ రేట్లు భారానికి కారణం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన. సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా రేట్లు పెరిగినావమ్మా, రేట్లు ఎలా తగ్గిస్తావు నువ్వు? మోడీచో చెప్పించు, ఈరోజు మోడీ విజయవాడ వచ్చాడు కదా, చెప్పించు. నేను తగ్గిస్తాను, నేను రాగానే గ్యాస్ తగ్గించేస్తాను, నేను రాగానే పెట్రోల్ తగ్గిస్తాను, నేను డీజిల్ తగ్గిస్తాను చెప్పించు. నీకు ఆ దమ్ముందా? నీకు మీ మేనిఫెస్టోనే ముట్టుకోవాళ్ళు. కనీసం మీ మేనిఫెస్టోలో ఆయన ఫోటో వేయడానికి కూడా ఒప్పుకోవాలి ఆయన. ఎందుకంటే మీరు చీటర్స్ అని చెప్పని, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఒక చీటర్గా భావిస్తున్నాడు నరేంద్ర మోడీ. కాకపోతే ఇక్కడ ఆంధ్రాలో ఉన్న నాయకులు, అంత తెలుగుదేశం సంబంధించిన నాయకులు, సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, పురంధేశ్వరి కానీ కానీ, వీరందరూ లీడర్షిప్ చేస్తారు కాబట్టి పొత్తు మీద ఒప్పుకున్నాడు తప్ప మీరందరూ చీటర్స్ అని తెలుసు. 420 అని కూడా అంటారు అందరూ. చంద్రబాబు మేనిఫెస్టో అంటే 420 అంటారు. మీరు వచ్చి మాకు ఇక్కడ మా గురించి, మా ప్రభుత్వం గురించి, మా పార్టీ గురించి మాట్లాడిన నైతిక అర్హత లేదు. బండమ్మా, మీ పిల్లల్ని అదుపులో పెట్టుకో. మా కార్యకర్తల మీదకి పరిగెత్తుతున్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. రవితేజను, సిద్ధార్థ అనుకుంటే పేర్లు, జాగ్రత్తగా ఉండండి. మా కార్యకర్తల జోలికి వచ్చినా
మా పార్టీ వాళ్ళ జోలికి వచ్చినా సహించేది లేదు. నిన్న ఎస్సీ ఆడపిల్లల్ని పాప వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంటే వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న పార్టీ మెటీరియల్ తీసుకొచ్చి పడేయడం, వాళ్ళ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడం, ఎస్సీల మీద ఏంటంది నీ ప్రభావం? ఏంది ఎస్సీల మీద నీ ప్రతాపం? దా దమ్ముంటే దాన్ని చూసుకుంటా నేను ఉంటా, నేను సిద్ధంగా ఉంటుందా చెప్పుదా? ఎక్కడ రమ్మంట చెప్పు, నేను వస్తాను పోని. ఎందుకురా పిల్లల మీద నీకు ఆ ప్రతాపాలు? పనికిరానోడు నేను ఓడిపోతావని అందరికి తెలుసు, నీకు కూడా తెలిసే నువ్వు మైండ్ తప్పిపోతున్నావు. పిల్లలు అదుపులో పెట్టుకో, అదుపులో పెట్టిపోతే మాత్రం మర్యాదగా ఉండదు. ఎందుకంటే మాట మాటికి వైఎస్ఆర్సీ కార్యకర్త మీద, నాయకుల మీద మీరు ముందు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, సమంజసం కాదు. మీకు దమ్ముంటే మీరు చెప్పుకోండి, మేము ఈ మంచి చేశాము మాకు ఓటేయండి, లేకపోతే మేము మంచి చేస్తామని చెప్పి చెప్పుకోండి. అది చెప్పే దమ్ము ధైర్యం లేక మాట్లాడితే వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారు, ఇది మర్యాద కాదు. ఈ తాగుబోతు బాగుండమని హెచ్చరిస్తున్నా, పిచ్చి పిచ్చికి వేసిన మర్యాద ఉండదు మాత్రం హెచ్చరిస్తున్నా. అతనికి గడప గడప కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ స్పందన చూస్తేనే ప్రతిపక్షం వాళ్ళందరికీ కూడా గుండి చెదిరిపోయే అంత ఇదిగా ఉంది. కేవలం ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ మైండ్ గేమ్ ఏ విధంగా ఆడుతున్నారంటే మేము గెలిచేసాం గెలిచేసాం గెలిచేసాం, పార్టీలో మాదే వస్తుందని చెప్పి ఒక మైండ్ గేమ్. ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాల్లో మీరు ఏం మాట్లాడుతున్నారంటని ప్రతి ఒక్క ఓటర్ కూడా అన్ని పరిగెడుతున్న పనిగల్లో తీసుకున్నారు. మీరు కలగండం తప్ప మీరు ఊహించేది అయితే 100% జరగదని చెప్పి ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, రాబోయే రోజులు ఇంకా ముందుకు సాగి తీసుకెళ్లాలన్నా కేవలం చలంపల్లి శ్రీనివాస్ గారు, అలా కేసీఆర్ నాని గారు. కేవలం అది రావాలి అనుకుంటే జగన్ గారు మన ప్రభుత్వం రావాలి. రావాలి అంటే రేపు పొద్దున ఏ బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉన్నారు అంటే మంచి చేయాలి అంటే కేవలం వైసీపీ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఈరోజు గడప గడపకెళ్తాం బ్రహ్మరథం పడుతుంది. కృష్ణా డెల్టాకు గుండికాయ వంటి పోలవరాన్ని పూర్తి చేస్తానని మోడీ హామీ ఇచ్చారని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. తన పేరు గల అభ్యర్థిని పోటీలో పెట్టి ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. తన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ నెంబర్ 6 ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ముఖ్యమని, పోలవరం పూర్తయితే 2,000 TMC నీరు కృష్ణా డెల్టాకి ఉపయోగించుకోవచ్చన్నారు. తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మచిలీపట్నంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోనేరు సెంటర్లో జనసేన టీ సెంటర్ వద్ద ఆయన ప్రజలకు స్వయంగా టీ అందించారు. కృష్ణా డెల్టాకు గుండికాయ వంటి పోలవరాన్ని పూర్తి చేస్తానని మోడీ హామీ ఇచ్చారని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. తన పేరు గల అభ్యర్థిని పోటీలో పెట్టి ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. తన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ నెంబర్ 6 ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ముఖ్యమని, పోలవరం పూర్తయితే 2,000 TMC నీరు కృష్ణా డెల్టాకి ఉపయోగించుకోవచ్చన్నారు. తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మచిలీపట్నంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోనేరు సెంటర్లో జనసేన టీ సెంటర్ వద్ద ఆయన ప్రజలకు స్వయంగా టీ అందించారు. ఈరోజు చివరిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఒకటే, నా సీరియల్ నెంబర్ వచ్చేసి 6 గాజు గ్లాస్. దయచేసి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా బాగా కష్టపడి ప్రచారం చేశారు, ఓటుని కరెక్ట్గా వినియోగించుకుంటే మనకు బంపర్ మెజార్టీతోటి గెలుస్తాం. ఓటు వేసే ముందు ఒక జస్ట్ బూత్లోకి వెళ్ళగానే ఒక 10 సెకండ్స్ కరెక్ట్గా చూసి నెంబర్ 6 గాజు గ్లాస్. ఏమీ ఉండదు. కొన్ని కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 2 లక్షల ఓట్లు పైన ఉంటాయి. ఇండిపెండెంట్గా గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలది ఉంది. అంటే ఇండిపెండెంట్ అంటే సింబల్ జస్ట్ ఒక 1 వీక్ ముందే వస్తుంది, ఎలక్షన్స్ ముందు. సో ఇండిపెండెంట్లు కూడా గెలిపించినటువంటి చరిత్ర ఉంది, అందుకని అదేం ఉండదు. సో కొంతమంది ఏదో కుతంత్రాలు ఇవన్నీ పెట్టి ఏదో నా పేరు మీద ఒక అభ్యర్థి నేర్పించినంత మాత్రాన ప్రజలు చాలా తెలివిగా అలర్ట్గా ప్రవర్తిస్తారు. మరలా చెప్తా ఉన్నాను, నెంబర్ 6 గాజు గ్లాస్. బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. నిన్న మోడీ గారు కూడా వచ్చి చెప్పారు పోలవరాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి. పోలవరం పూర్తి చేయాలంటే కేంద్ర సహకారం కావాలి. మోడీ గారు వచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, మరి ముఖ్యంగా కృష్ణా డెల్టా రైతాంగానికి గుండెకాయ లాంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఎప్పుడన్నా కృష్ణా నది కానీ ఎండిపోతే, నీళ్లు రాకపోతే ఇష్యూడ్ వాటర్ కాదు. పోలవరం అనేది దాదాపు 3,000 TMC వాటర్ సముద్రంలో పోయింది. జస్ట్ ఒక 200 TMC
న్యాచురల్గా గ్రావిటీ మీద తీసుకొచ్చి కృష్ణాలో కలిపితే మనం సాగునీరు త్రాగునీరు ఈ ప్రాంతానికి మొత్తం ఇవ్వచ్చు. అది మొదటి ప్రాధాన్యత, సాగునీరు త్రాగునీరు అనేది ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇద్దాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విజయవాడ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇండియా కూటమి మేనిఫెస్టో పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరి భార్గవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యరావుపేట తదితర ప్రాంతాలలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం తప్పదని భార్గవ్ హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విజయవాడ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇండియా కూటమి మేనిఫెస్టో పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరి భార్గవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యరావుపేట తదితర ప్రాంతాలలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం తప్పదని భార్గవ్ హెచ్చరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది. మా కాంగ్రెస్ పెద్దలు నరసింహారావు గారు, గురునాథం గారు, అలాగే బాబురావు గారితో కలిసి పర్యటిస్తున్నాం. మీరు ఈ అమరావతి కోసం మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? 10 ఏళ్ళు అయిపోయింది, దాని గురించి మేము మాట్లాడలేదు. ఇవాళ మీరు అమరావతి మీద ఏం మాట్లాడతారో మేము వేచి చూస్తాము. అలాగే విభజన హామీలు ఎలా అమలు పరుస్తారో కూడా మాకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు అనవసరమైన విషయం ఏంటంటే శ్రీరాములు వారి గురించి, వారు ఎప్పటి నుంచో మేము పూజిస్తున్నాం, వారు కాదు మాకు ముఖ్యం. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు కావాల్సినవి మా పరిశ్రమలు, మా రాయితీలు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మీరు మే 13న ఈ మేనిఫెస్టోలన్నీ కంపేర్ చేసి నిర్మోటంగా ఎలాంటి భయం లేకుండా మీ ఓటు ఇండియా కూటమికి, అలాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. వైసీపీకి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లో ఏపీ ఐఐసీ కాలనీలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృత స్థాయిలో పర్యటించారు. ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ 4వ డివిజన్లో 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 60 కోట్ల రూపాయల మేర సంక్షేమ కార్యక్రమాలు అందించామని తెలిపారు. జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేశారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. వైసీపీకి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. ఈరోజు 4వ డివిజన్లో 14 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపుగా 60 కోట్ల రూపాయల మేరకు సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా ఏ గడప దొక్కినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాకు అనేక మంచి కార్యక్రమాలు లభిస్తున్నాయి. మేమందరం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని చెప్పాను. మరీ ముఖ్యంగా ఇదే ఏపీఎస్సీ కాలనీలో ఈరోజు రైతు బజార్ నిర్మిస్తాం ఉండి, డ్రైనేజ్ అవుట్స్లోకి కలవర్ట్ నిర్మిస్తాం కానివ్వండి. ఇదివరకు ఈ ప్రాంతంలో వర్షం పడితే 2-4 రోజులు ఉండే వర్షపు నీరు ఈరోజు కేవలం గంటల్లోనే క్లియర్ చేసే విధంగా మోటార్లు సదుపాయాలు కల్పిస్తాం కానివ్వండి. అలా ఈ ప్రాంతంలో అదేవిధంగా జమాక్ హౌసింగ్ సొసైటీకి రేపు రాబోయే రోజులు మంచినీటి సదుపాయం కల్పిస్తాం కానివ్వండి. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఏపీఎస్సీ కాలనీలో పార్కు నిర్మించాం, 4వ డివిజన్లో అనేక రోడ్లు, అనేక కాలనీలు అభివృద్ధి చేసాం. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజానీకం మొత్తం గారా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయని చెప్పని ఎంతో సంతోషంగా చెప్తున్నారు. తప్పకుండా ఆ నమ్మకంతో, ఆ ఉత్సాహంతో రేపు జరిగే ఎన్నికల్లో ప్రజానీకం నేను కోరుకునేది ఒకటే, 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి మనం అవకాశం ఇచ్చాం. ఎటువంటి కార్యక్రమం గారు చేయకుండా నమ్మించి మోసం చేశారు. ఈసారి తప్పకుండా ఒక్క అవకాశం ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్తాం. ఈ సందర్భంగా అదేవిధంగా మసీద్ నిర్మాణం, ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో మసీద్ తొలగిస్తారు, మళ్ళీ ఎక్కడో ఇస్తారని చెప్పని విధంగా చేస్తే ఈరోజు ఆ ఒక రోడ్ డెవలప్మెంట్కి మసీదు తొలగించినా దాని ఎదురుగానే ఈరోజు ఖరీదైన 610 గజాల స్థలం ఈరోజు ఇక్కడ మసీద్ పెద్దగానే వాళ్ళందరికీ అందజేస్తాం జరిగింది. ఇలా ఏ మౌలిక సదుపాయాలు కావాలన్నా
ఈరోజు జగన్మోహన్ గారు ఒక నాయకత్వంలో మేమందరికీ గారు చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో గారు చేసుకుంటే ముందుకెళ్తామని సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. దేశ సంపద దోచుకున్న మోడీ లాంటి వారికి ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్తారని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఇండియా కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అల్లర్లు మారణకాండ చేసైనా ఎన్డీఏ కూటమి గెలవాలనే ఆలోచనలో ఉందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తన్ వలీ, సిపిఐ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్, ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్లతో పాటు పలువురు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం భయంతోనే 400 సీట్లు అంటూ ప్రచారం చేసుకుంటోందన్నారు. గెలిచిన తరువాతే తాము పీఎం అభ్యర్థి పేరు చెప్తామని, మాది ప్రజాకూటమి, మాకు ధనబలం లేదు కాబట్టే ప్రధాని అభ్యర్థి పేరు చెప్పటం లేదన్నారు. దేశ సంపద దోచుకున్న మోడీ లాంటి వారికి ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్తారని స్పష్టం చేశారు. ఇండియా కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే భయంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అల్లర్లు మారణకాండ చేసైనా ఎన్డీఏ కూటమి గెలవాలనే ఆలోచనలో ఉందని ఆయన ఆరోపించారు. దేశంలో ఏ రంగం అభివృద్ధి చెందిందో నరేంద్ర మోడీ చూపించగలరా అని ఏచూరి ప్రశ్నించారు. ఏపీలో బలం లేదు కాబట్టే గతంలో విమర్శలు చేసిన వారితో జతకట్టారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును కల్లబుల్లి మాటలతో మసిపుయ్యాలనుకుంటోందన్నారు. చంద్రబాబు నాయుడికి ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. నిన్నటి దాకా శత్రువులు ఎలా మిత్రులయ్యారో సమాధానం చెప్పాలన్నారు. మీరు నేను మొదటి ఓటు వేయడం మన ఎంపీకి వేస్తాం, ప్రధానమంత్రికి వేయం, మన ఎంపీలు గెలిపించుకుంటాం. గెలిచిన ఎంపీలు వాళ్ళు ప్రధానమంత్రిని నిర్ణయిస్తారు. అందుకోసమే అది ముందు నుంచి చెప్పాల్సి ఆ రకమైన ఇది ప్రణాళిక కాదు మనది. ఎన్నికైన తర్వాత కదా బాబు, ఎంపీలు ఎన్నికైన తర్వాత కదా ప్రధానమంత్రి. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అని అంటాను, మీరు ఎన్నికల్లోకి వెళ్ళండి, ప్రజలు మిమ్మల్ని ఓడిస్తారు, దాని తర్వాత ఏమవుతుంది? అందుకోసమని మన ప్రణాళిక అర్థం చేసుకోండి. మీరు ఎంపీలు ఎన్నికలు అయిన తర్వాత ప్రధానమంత్రి అనౌన్స్మెంట్ చేస్తుంది. అది తప్పు. గతంలో కూడా మీరు ఈ తప్పు అడిగారు. ఎప్పుడు? 2004 అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రచారం ఎవరు, మీ ప్రధాని ఎవరు? వచ్చాడా ప్రధాని? 10 మన్మోహన్ సింగ్ గారు ఉన్నాడా ప్రధానంగా? అందుకోసం ఎందుకు ఇలాంటి ప్రశ్నలు? దీనికి అయ్యేవి అసందర్భమైన ప్రశ్నలు. ఫస్ట్ ఎవరు నెగ్గుతారో అది చూడండి, ఎవరు ఎంపీలుగా నెగ్గుతారో అది స్పష్టం కానివ్వండి, దాని తర్వాత ఈ ప్రశ్నకి ప్రాసంగిక వస్తుంది. అరే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, ఇప్పుడు వాళ్ళు గెలిచిన ఈ 10 వాళ్ళు చేసిన పని ఏంటి? దేశాన్ని తగడ పెట్టారు కదా, దేశాన్ని తగడ పెడుతున్నారు, ఇప్పుడు ప్రజల్ని తగడ పెడుతున్నారు. సో వాళ్ళని గద్దె నుంచి దింపాలి, మన దేశాన్ని కాపాడకూడదు. అరే ఎలక్ట్రల్ బాండ్స్లో ఎవడు సంపత్తి పెరిగింది? ఈ పిఎం కేర్స్ అనే దాంట్లో 10,000 కోట్ల రూపాయలు ఎవరిది సంపత్తి పెరుగుతుంది? ఇప్పటి వరకు వాళ్ళు చేసిన లూటు మన దేశం మీద ఎవరి సంపత్తి పెరిగింది? ఇప్పుడు బీజేపీ చేతుల్లోకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఎన్నికల్లో కనిపించలేదా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది స్పష్టంగా అడగండి, ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు ఇవాళ అమ్ముకుంటున్నారు మన దేశాన్ని? మన దేశం యొక్క ఆస్తిని అమ్ముకునే వాళ్ళు ఎవరు? ఈ 10 ఈ లూటు మన బీజేపీ ప్రభుత్వం ద్వారా జరిగింది. కులమత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎంపీ కేశినేని నాని అల్లుడు కాజా రఘునాథం, ఎమ్మెల్యే వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి, రామ్దేవ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13 జరగనున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 32వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్ పాల్ తో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి, కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి ఓటకపు మేనిఫెస్టోతో మరోమారు మోసం చేస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మహిళా సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేసిన జగనన్నను యావత్ మహిళా లోకం అండగా ఉండాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 32వ డివిజన్లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్ సుందర్పాల్ గారు అలాగే ఒక వైసీపీ కార్యకర్తలతో ఈరోజు చక్కగా పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన స్పందన కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు లభించే ఆదరణ కానీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారిని మళ్ళీ రావాలి, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మేము గెలిపించుకుంటామనే మాట వారు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ 3 నెలల్లో వెల్లంపల్లి శ్రీనివాస గారు చేసిన కష్టాన్ని కానివ్వండి, వారు పడ్డ తాపత్రయాన్ని కానివ్వండి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి, ఇక్కడ వారికి అభివృద్ధి అందించాలనే వారి తాపత్రయం ఈరోజు ప్రజల మాటల్లో అర్థమవుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ఈ డివిజన్లో ఈ గత 3-4 సంవత్సరాలలోనే దాదాపు 30-20 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేసి రోడ్లు కానివ్వండి, రోడ్లు నిర్మించారు, డ్రైనేజీలు నిర్మించారు, స్ట్రీట్ లైట్లు నిర్మించారు, అన్ని మౌలిక సదుపాయాలు ఏం కావాలో అన్నీ కూడా ఇక్కడ కార్పొరేటర్ ఇన్ఛార్జ్ వారు సమకూర్చి ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోగలిగారు. వారు ఓడిపోయానని చెప్పి ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా తప్పు దానికి రెండింతలుగా వారు వారిని వారు నిరూపించుకోవాలనే ఒక లక్ష్యంతో వారు బ్రహ్మాండమైన ఇక్కడ అభివృద్ధి చేసుకున్నారు. అలాగే మనం చూసినట్టయితే ఈరోజు వైసీపీ ప్రభుత్వం టోటల్ ఆంధ్రాలో అయితే కానివ్వండి, విజయవాడ సెంట్రల్లో అయితేనే కానివ్వండి, విజయానికి చాలా దగ్గరలో, విజయానికి చేరువలో ఉంటుంది. మరి అలాగే మనం చూస్తున్నాం టీడీపీ వారు, నిన్న వారి ఆక్రోశానికి దళితుల్ని కానివ్వండి, అలాగే దళిత మహిళల్ని కానీ వారు ఇబ్బందికరంగా వారి మీద దాడి చేయడం చాలా బాధాకరం. వారందరూ కూడా పాపం ఆ దళిత మహిళలు కానివ్వండి, వారి ఇంటి నుంచి బయటికి రావడానికే చాలా బాధగా వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. నమస్కారం అండి. ఈరోజు విజయవాడ సెంట్రల్లో డోర్ టు డోర్ జరగడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఏ గడప తొక్కినా అందరూ చాలా మంచిగా సంక్షేమాలు అందుతున్నాయని చాలా ఆనందంగా ఉన్నారు. అండ్ ఇక్కడ రీసెంట్గా ఒక ఇంటికి వెళ్తే అక్కడ అందరూ మాకు కోవిడ్ టైంలో కేసీఆర్ నానిగారు చేసిన పని చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. ఆయన ఆ టైంలో సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన చాలా యాక్టివ్గా ఉండి ఆయన నేషనల్ మినిస్టర్స్, మన ఇంటర్నేషనల్ ట్రావెల్ మినిస్టర్స్ అందరినీ ఆయన కలుపుకుంటూ అంద బయట వేరే ఊర్లో స్టక్ అయిపోయిన లారీ డ్రైవర్లు కానివ్వండి, వేరే కంట్రీలో స్టక్ అయిన స్టూడెంట్స్ని కానివ్వండి, అందరినీ వెనక్కి తేటంలో హెల్ప్ చేశారని చెప్పంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఆయన్ని మళ్ళీ అట్టాగే ఆదరించి ఇంకోసారి 3rd టైం హ్యాట్రిక్ చేయించి మళ్ళీ ఇంకోసారి ఎంపీ అవుతారని నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉందండి. 32వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడైతే జగనన్న అభివృద్ధి ఒక పథకం ఒక కన్నుగా సంక్షేమం కన్నుగా చూసుకొని వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు పేదవాడి గుండెలో గూడు కట్టుకున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అదే బాటలో నడిచి మల్లాది విష్ణు గారు కాడ ఎక్కడ కార్యకర్తలు నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కగా వాళ్ళకి పథకాలు అందేటట్టు అన్నీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు నవరత్నాలు అందరికీ చేరువయ్యేటట్టు నిత్యం 24/7 పనిచేశారు. అదే దృష్టిలో పెట్టుకుని ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చి వాళ్ళు దీవెనలతో కానీ నీరాజనలు పలుకుతున్నారు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ కార్పొరేటర్ గెలిచినప్పటికీ అతను ఏ రోజు డివిజన్లో అభివృద్ధి కానీ డివిజన్ను పట్టించుకునే స్థితి లేదు. ఈరోజు మేము సెక్టార్ 1లో 7.5 కోట్లు ఖర్చు పెట్టి ఎప్పటి నుంచో ఉన్న వాటర్ సమస్య కానీ లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ సైడ్ వాటర్ ఇదే కానీ రోడ్లే కానీ బ్రహ్మాండంగా వాళ్ళు శిలాపలకాలకి అంకితమయ్యారు. మేమైతే వాళ్ళు మాటలకి అంకితమయ్యారు కాబట్టి మేము చేతల్లో చూపించి ఈరోజు డివిజన్ 19 కోట్లు చిల్లరతో ఈరోజు పేదవాడు ఉచిత వైద్యం చేసుకుంటానికి ఒక పిహెచ్సి హాస్పిటల్ లాంటిది దగ్గర దగ్గర 117 టెస్టులతో కలిగిన ఒక హాస్పిటల్, అలాగే పార్కులు, ఓపెన్ జిమ్లు, వృద్ధులు అందరికీ ఈరోజు ఆరోగ్యం బాగుంది, కరోనా వచ్చిన నుంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఈరోజు పార్కులు అన్నింటిలో ఓపెన్ జిమ్లు పెట్టించాం. అలాగే ఫెన్సింగ్లు కానీ రోడ్ల మీద అభివృద్ధి కానీ కాలువలు కానీ ఎక్కడ మీకు డ్రైనేజ్ అనేది వాటర్ ఫ్లోటింగ్ అని కానీ మా 32 డివిజన్లు కనబడదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.